नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस तेलंगाणा जागृति अध्यक्षुरालु कल्वकुंट्ल कविता निजामाबाद एमएलसी एन्निकल्लो अत्यधिक मेजारिटी तो घन विजयम చెత్త సేకరణ కోసం నూతనంగా ఆటోలను ప్రారంభించిన వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటిన అడిషనల్ కలెక్టర్ అంజయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అభివృద్ధి సంఘం సమావేశం పలి అభివృద్ధి పనులను తెలిపిన కౌన్సిల్ సభ్యులు प्रजा दिवस कार्यक्रम द्वारा तक्षण चर्यलु तीसुकुंटामन्ना एसपी राहुल हेग्डे सोमवारं रोजुन वेमलवाड राजन्ना आलयंलो भक्तुल रद्दी कोविड निबंधनलतो मोक्कुलु तीर्चुकोने भक्तुलु वेमलवाड राजराजेश्वर स्वामी सन्निधिलो सोमवारं रोजुन स्वामीवारिनि दर्शिंचुकोने मोक्कुलु तीर्चुकुन्नारु सोमवार सदर्भंग उदयान भक्त को नयी निबंधन असरी स्वामीवारी दर्शन तो पड़े मोक्ल चल सोमवार जिल नलमूल ना स्वामीवारी दर्शन तो आलय प्रांगणमंत भक्त तो किटकिटला
రుద్రంగి మండల కేంద్రంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా గత 17 రోజులుగా నిర్వహిస్తున్న కరోనా టెస్టింగ్ క్యాంప్ ఈ రోజుతో ముగిసిందని మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 15 రోజుల క్యాంపులో సుమారు 1300 మందికి కరోనా టెస్ట్ చేశామని వారిలో 50 మందికి పాజిటివ్ రాగా వారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచామని తెలిపారు. ఈ 15 రోజుల క్యాంపులో సహకరించిన తమకు ప్రజా ప్రతినిధులకు మరియు మీడియా మిత్రులకు మరియు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నేను డాక్టర్ మసూద్ అహ్మద్ వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందూర్తి ఈ నెల గత నెల 23వ తేదీ నుంచి రుద్రంగి మండలంలో పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా కరోనా కేసెస్ ని తగ్గించే విధంగా చాలా కృషి చేయడం జరిగింది ఇప్పటివరకు 17 క్యాంప్స్ ఇక్కడ నిర్వహించాము 17 క్యాంప్స్ లో సుమారుగా 1650 మందికి కరోనా పరీక్షలు నిర్వహించాము దాంట్లో 48 నుంచి 50 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది వాళ్ళందర్నీ కూడా క్వారంటైన్ చేశాము అయితే ఎప్పుడైతే మనం ఈ క్యాంప్ స్టార్ట్ చేశామో అప్పుడు పాజిటివిటీ రేట్ సుమారుగా 9 నుంచి 10% వరకు ఉండే ఈ కంటిన్యూస్ క్యాంప్స్ అండ్ ప్రతి ఒక్కరిని ఇన్ టైం లో క్వారంటైన్ చేయడం వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల పాజిటివిటీ రేట్ అనేది ఇప్పుడు 3-4% లోకి వచ్చింది సో దీనికి సహకరించినటువంటి ప్రజలందరికీ అలాగే మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులు మండల అధికారులు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే రాత్రింబవళ్ళు కష్టపడినటువంటి మన వైద్య సిబ్బంది ఏఎన్ఎంస్ ఆశాస్ సూపర్వైజర్స్ అలాగే ఆర్బిఎస్కే వెహికల్ డ్రైవర్ గారికి అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించిన శ్రీమతి కల్వకుంట్ల కవితకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని మానాల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకుని అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య మానాల పీఎస్సీఎస్ చైర్మన్ ఏలేటి చిన్నారెడ్డి వైస్ చైర్మన్ అంబర్ సింగ్ నాయక్ డైరెక్టర్ కోడూరి రమేష్ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నాయిని రాజేశం మానాల మాజీ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ రాజన్న నరు నాయక్ కొమ్ముల రవీందర్ రెడ్డి తిరుపతి రెడ్డి స్వామిలు పాల్గొన్నారు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించడంతో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు టపాసులు పేల్చి స్వీట్లను పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిజామాబాద్ స్థానిక సంస్థల ఓటర్లు అభివృద్ధికే పట్టం కట్టారని ఇప్పటికైనా ప్రతిపక్షాలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు తెలంగాణలో ఏ ఎలక్షన్లు జరిగినా టీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కడతారని దుబ్బాక ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య రామన్నపేట సర్పంచు కన్నం మధు ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు లెంకల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య మేడుదుల మల్లేశం అనుముల భాస్కర్ కవ్వంపల్లి రాములు గుంటి శంకర్ ఈడుగు స్వామి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డి మల్లేశము భీమనతుని రమేష్ తదితరులు ఉన్నారు గోంటల్లి మండలం ఆమె గెలిచిన సందర్భంగా టపాకాయలు కొట్టి సీట్ల పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ ప్రెసిడెంట్ మరియు సర్పంచులు ఎంపీటీసులు మరియు వైస్ ఎంపీ గారికి మరియు టిఆర్ఎస్ నాయకులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలంగాణలో ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రజలంతా కేసీఆర్ ఎంపటి ఉండి అన్ని వర్గాల వారు ఏకదాటిపై గెలిపిస్తున్నారు ఇంకా ఇక్కడ చూసిన ఎలక్షన్ భారీ మెజార్టీతో గెలుస్తున్నాము ఇది ప్రతిపక్షాలకు ఒక చెంపదెబ్బ లాంటిది రెండు జాతీయ పార్టీలు కలిసి కూడా కనీసం రెండిటే కలిపినా కూడా డిపాజిట్ కూడా రాలేదంటే వాళ్ళు స్థానం ఎక్కడ ఉందో వాళ్ళే గుర్తుంచుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నాము ఇది వారికి ఒక హెచ్చరిక లాంటిది కావున తమ వారు మాట్లాడేటప్పుడు అదుపులో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిదని హెచ్చరిస్తున్నాము ఈరోజు నిజామాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సందర్భంగా మీ ముందు ఎంపీ ఎలక్షన్ లో మాయమాటలు చెప్పి దాదాపు 90 చిల్లర వచ్చింది కానీ ఇప్పటికన్నా ప్రతిపక్షాలు ఈ ఎలక్షన్ చూసైనా ఇప్పటికైనా మానుకోవాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు ఆరోపణలు చేసుడు అనేది మానుకోవాలి ఈ రోజు బోయినపల్లిలో టపాకాయలు కలిసి సీట్లు పంచి ఇక్కడ పంచడం జరిగింది నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కవితక్క గారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది మరి ప్రతిపక్షాలకు ఇవాళ నిజామాబాద్ ప్రజలంతా గుణపాఠం చెప్పింది ప్రతి ఒక్కరూ అభివృద్ధిని చూసి ఓట్లు వేసిండ్రు అలాగే రాష్ట్రంలో కూడా అందరూ కేసీఆర్ వైపే చూస్తున్నారు ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అభివృద్ధిని చూసి ఓర్వలేక మాట్లాడడం సరికాదు బోయినపల్లిలో ఈరోజు కవితక్క గారి గెలుపుకు సందర్భంగా సంతోషంగా టపాసులు వేల్చి స్వీట్లు పంచడం సెస్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే 30 రోజులు గడిచినా సమాచారం అందటం లేదు సమాచార హక్కు చట్టాన్ని 30 రోజుల్లో ఇవ్వాలన్న నిబంధనలు అమలు కావటం లేదని సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు బియంకార్ శ్రీనివాస్ అన్నారు సమాచార హక్కు చట్టాన్ని గడువులోపట ఇవ్వాలన్న నిబంధనలు అమలు చేసే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ చట్టం ఎంతో ఉపయోగకరంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియంకార్ శ్రీనివాస్ సిరిసిల్ల సెస్ ప్రాతినిధ్య సభ్యుడు గారిపల్లి సర్వయ్య విద్యార్థి నాయకులు చీట్కారి దినేష్ సెస్ డిఈ టి రఘుపతికి వినతి పత్రాన్ని అందజేశారు వారికి అనుకూలమైంది వారికి ఇంటి కలిగిన సమాచారమే మాకు ఇప్పటివారికి లభిస్తుందని వాస్తవంగా మేము అడిగింది ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నాలు ఎక్కువ చేస్తుంది ఇలా రాష్ట్ర సమాచార కమిషనర్ దగ్గర కూడా కేసు నమోదైనా కూడా అక్కడ కూడా తూతూ మంత్రంగానే తీర్పులు వెడబడుతుంది ఆ తీర్పులు కూడా ఆశాజనకంగా లేవు ఆ తీర్పులు ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడంగా సమాచార హక్కు దరఖాస్తుదారులకు ఉపయోగపడంగా తీర్పులు వెళ్ళబడితేనే అప్పుడు ఈ చట్టం అమల్లోకి అవుతుంది అంతవరకు ఈ చట్టాన్ని చెప్పుకొని చూసుకొని మురిసే చట్టంగానే ఉంటుంది తప్ప సమాచార చట్టం ఏ గొప్పది అని చెప్పుకునే తప్ప ఏది ఉపయోగపడదు ఎందుకంటే సమాచార చట్టాన్ని అమలు చేయని అధికారి ఇంక్రిమెంట్కి అడిగేయడం కానీ అతని పనిష్మెంట్ కానీ అతని ఫైన్ వేయడం కానీ అతని ఆ సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసులు ముగియడం కానీ చేసినప్పుడే అధికారులను కదలిక వచ్చి అప్పుడు ఈ అధికారులు ఈ సమాచార చట్టాన్ని అమలు చేస్తారు అంతవరకు అమలు కాదు ప్రభుత్వం ఎప్పుడు చట్టాలను అమలు చేయడంలో శ్రద్ధ చూపదో అధికారులు అంతవరకు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా కనబరుస్తారని చెప్పి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంది చట్టాలు ఏ వారికి నచ్చిన చట్టాలు ఏ విధంగా అమలు చేస్తారో ఈ సమాచార చట్టాన్ని అలా అమలు చేస్తే ఏ కార్యాలయంలో అవినీతి కానీ అక్రమాలు కానీ ఎలాంటి జరగకుండా జాగ్రత్తలు పడే చట్టము ఈ చట్టంతో ఎన్నో నిజాలు తెలుసుకునే చట్టము ఈ చట్టం ఎన్నో నీతి నిజాయితీగా ఉన్న అధికారులను కూడా గొప్ప విషయాలు తెలుసుకునే విషయం ఈ చట్టంతో ప్రజలకు జరుగు అన్యాయాలను కూడా అరికట్టే చట్టం ఈ చట్టంతో ఎన్నో నిజాలు తెలుసుకొని ఆ నిజాలను కూడా తన కోర్టులకు కానీ ఐ ఆఫీసర్లకు కానీ సమర్పించి స్తోమత గల చట్టం కాబట్టి
ఈ చట్టాన్ని వెంటనే అమలు చేసుటకు ఈ ఆరోగ్య దినంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. సిరిసిల్లలోని కాటన్ వస్త్ర పరిశ్రమని ఆదుకోవాలని బీజేపీ చేనేత సెల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు బీజేపీ పట్టణ నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు మాట్లాడుతూ, సిరిసిల్లలో బతుకమ్మ చీరల పేరుతో నిరంతర ఉపాధి అని చెప్తున్న కేటీఆర్ కేవలం 3 నెలల ఉపాధి మాత్రమే కల్పిస్తున్నారు. మిగిలిన 9 నెలలు ఉపాధి లేక చేనేత పరిశ్రమ కుంటుపడే పరిస్థితి ఉందన్నారు. బతుకమ్మ చీరల పేరుతో కేవలము పాలిస్టర్పైనే దృష్టి సారిస్తున్నారు తప్ప కాటన్ పరిశ్రమపై పట్టించుకునే పరిస్థితి లేదని, కాటన్ పరిశ్రమపై ఆధారపడి ఉన్న డయ్యింగ్, సైజింగ్, వీవింగ్ పరిశ్రమలు మూతపడ్డ పరిస్థితి, వాటిపై ఆధారపడి ఉన్న కార్మికులు ఉపాధి లేక తల్లడిల్లుతున్న పరిస్థితి, కావున పూర్తి స్థాయిలో కాటన్ పరిశ్రమను ఆదుకోవాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సెల్ కన్వీనర్ సుంచు ప్రకాష్, బీసీ సెల్ కన్వీనర్ శ్రీగద మైసయ్య, మాజీ చేనేత సెల్ జిల్లా కన్వీనర్ కోడం ఆనంద్ బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి కైలాష్, ఉపాధ్యక్షులు ఉరగొండ రాజు, ఎల్ది చక్రపాణి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్, బీజేపీ పట్టణ కార్యదర్శి చింతలతన నరేష్, నాయకులు కోడం శ్రీనివాస్, అంకరపు రాజు, కిషోర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఉపాధి కోల్పోయి మరి సాంచల్ నడవక మరి వాళ్ళు రోడ్డు మీద ఎక్కినటువంటి పరిస్థితి మరి ఒక్కటి మీరు గ్రహించాలి. ఈరోజు చేనేతకు సంబంధించి పాలిస్టర్ ఎంత ముఖ్యమో కాటన్ కూడా అంతే ముఖ్యమని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దానిపైన కూడా మీరు దృష్టి పెట్టి మరి కాటన్ పరిశ్రమకు సంబంధించి చెల్లెలు కావచ్చు, మరి పెట్టికొట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కాటన్ పరిశ్రమ మీద మరి కేసు పెట్టు. ఈ రకంగా దీని మీద డైయింగ్ మరియు వీవింగ్ సైజింగ్ ఇలా అనేకమైనటువంటి పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. ఈ పరిశ్రమల మీద ఆధారపడి ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించి మరి ఈ కార్మికులకు ఉపాధి కలిగే విధంగా కాటన్ పరిశ్రమను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఈరోజు లంగాలు ఉండేటువంటి ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో ఈరోజు కాటన్ పరిశ్రమ నడక వాళ్ళు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి, మరి సైజింగ్లు మూతబడినటువంటి పరిస్థితి, మరి ఈ రకంగా మరి సైజింగ్ బీవింగ్ అనుకుంటే మరి కాటన్లో మరి కాటన్ గుడ్డ కనీసం ఖరీదు చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాటన్ పరిశ్రమకు ఈ ఉపాధి కల్పించి వాళ్ళకు ఉపాధి వెంటనే కల్పించి ఆ గుడ్డను తయారు చేసే విధంగా మీరు ముందుకు కొనసాగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అనేకమైనటువంటి పరిశ్రమలు సిరిసిల్లలో నెలకొల్పే విధంగా కాటన్ పైన మీరు దృష్టి సారించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేము కేటీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కాటన్ పరిశ్రమ మీద కూడా మీరు దృష్టి పెట్టండి. కాటన్ పరిశ్రమకు సంబంధించి అనేకమైన మరి ఫ్యాక్టరీలు సిరిసిల్లలో నెలకొల్పండి. పెద్ద ఎత్తున ఇక్కడ కావాలి. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఫలితాల్లో కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించడం పట్ల తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఫలితాల్లో ఘన విజయం సాధించిన కవితకు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో కవితక్క రాజకీయంగా ఇంకా ఉన్నత పదవులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ రంగారెడ్డి, జిల్లా దివ్యాంగ సంఘం అధ్యక్షుడు చంద్రరావు, కందుకూరి రామగౌడ్, భానుమూర్తి, పడగల రాజు, శ్రీనివాస్, జగన్, లింగం, ముత్యంరెడ్డి, హమీద్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు వెలువడిన ఫలితాల్లో నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్న గౌరవనీయురాలు, జాగృతి అధ్యక్షులు, మా ప్రియతమ నాయకురాలు కవితక్క గారు మరి మొదటి రౌండ్లోనే భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుపొందడం మాకు చాలా సంతోషకరం. ఈ సందర్భంగా కవితక్క గారికి మా తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్ పక్షాన హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా మండల పార్టీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఇంక ముందు కూడా కవితక్క నాయకత్వంలో పార్టీ ఇంకా బలపడాలని, పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటూ, రేపు జరగనున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దుబ్బాక ఉప ఎన్నికల్లో మరి కీర్తిశేషులు రామలింగారెడ్డి గారి భార్య కూడా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్నారు.
వారి ప్రచారాన్ని కూడా మా మండల పార్టీ తరపున వెళ్తాం ఆమెను కూడా ఇదే ఫలితం ఇంత భారీ మెజారిటీతో కూడా గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం మరి గౌరవనీయులు పెద్దలు మరి కలోకుట్ల చంద్రశేఖర్ రావు గారి కూతురైన సరిత మరి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మరి భారీ మెజార్టీను గెలిచి ఘన విజయాన్ని సాధించిన మన ఎంపీ గారికి మన మాజీ ఎంపీ సరితక్క మరి ఇప్పుడు ఎమ్మెల్సీ సరితక్కకు మా తంగలపల్లి మండల తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారి విజయానికి సహకరించినను మా తంగలపల్లి మండల్ టిఆర్ఎస్ పార్టీ అందరి తరపున వారికి శుభాకాంక్షలు కంగ్రాట్యులేషన్ కైతక్క తప్పతాగి గుడిలో నిద్రించిన యువకుడు వరద ఉధృతి ఎక్కువ కావటంతో బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గుడిలోనే గడిపి సహాయం కోసం ఎదురు చూడగా పోలీస్ రిస్క్ టీం ప్రాణాలతో కాపాడారు ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె గ్రామాల మధ్యలో మానేరు తీరంలో ఉన్న సీతారాముల ఆలయంలో కర్నూలుకు చెందిన నరసింహులు మేస్త్రి పనిచేసే వ్యక్తి సీతారాముల ఆలయంలో రాత్రి 9 గంటలకు వెళ్లి నిద్రించగా రాత్రి కురిసిన వర్షాలకు వరద ఉధృతి ఎక్కువగా రావటంతో ఆలయంలో బిక్కుబిక్కుమంటూ గడిపాడు ఉదయం గ్రామస్తులు వెళ్లి చూడగా అందులో ఉన్న వ్యక్తిని చూసి గ్రామస్తులందరూ అధికారులకు సమాచారం ఇవ్వగా పోలీస్ రెవెన్యూ రిస్క్ టీంలు వచ్చి గ్రామస్తుల సహకారంతో అతన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు రన్ అయితున్నది వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజీపేటలో కరోనా నివారణపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి మాస్కులు శానిటైజర్లు ఉపయోగించాలని రోజుకు 3 సార్లు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు బతుకమ్మ పండుగకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించి తెలంగాణలోని మహిళలను ఏకతాటి మీదకు తీసుకొచ్చి తెలంగాణ జాగృతి సంస్థతో తెలంగాణ సాంస్కృతిక వారధిగా నిలిచిన కల్వకుంట్ల కవిత గారు నేడు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించడం పట్ల హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నామని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు తెలంగాణ శాసనమండలిలో కవిత గారి రాకతో మహిళల సమస్యల పరిష్కారానికి మరెంతో మేలు జరుగుతుందని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖల మంత్రిగా కవిత గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దేనని మరోసారి కల్వకుంట్ల కవిత గారి విజయం నిరూపించిందని త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే విజయం పునరావృతం అవుతుందన్నారు ఫోన్ బస్వా మంత్రి హరీష్ రావు సమక్షంలో బీజేపీ పార్టీ నాయకులు భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు
బీజేపీ వైఎస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రము మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించిందన్నారు. రేపు జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలు ఉంటాయన్నారు. వీళ్ళ ఈ విపరీత చేష్టలను ప్రజలు అసహించుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు గాని వీళ్ళు చెప్తున్నటువంటి విషయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు, అసహించుకుంటున్నారు అనడానికి రెండు ఫలితాలు కనబడ్డాయి కదా. నిన్న కొద్ది రోజుల క్రితమే హుజూర్నగర్ వచ్చింది, ఇవాళ నిజామాబాద్ వచ్చింది. ఖచ్చితంగా రేపు దుబ్బాకలు అదే అవుతుంది, ఎల్లుండి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది. సో కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వీళ్ళ యొక్క గ్లోబల్స్ ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా మనం చక్కగా ప్రజల దగ్గరికి వెళ్దాం, గడప గడపకు వెళ్ళండి, గుండె గుండెను తట్టండి, పార్టీ మన ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరించండి, ప్రజల మద్దతును కూడగట్టండి. మనం వచ్చే 20 రోజులు అందరు కార్యకర్తలు కూడా దయచేసి ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఉండి ప్రజలను మనం పెద్ద ఎత్తున మనం చేసిన కార్యక్రమాలు వివరించి మనం మంచి మెజార్టీతో గెలిచే విధంగా పోదాం. మనకు ఆర్భాటాలు హంగులు అవసరం లేదు. మనకు ప్రజలు మన వైపు ఉన్నారు, ప్రజలు మన పనితనాన్ని గుర్తించారు, ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన కావాలని కేసీఆర్ పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. కనుక నేను శ్రేణులందరినీ కూడా కోరేది, మనం చూసినాం కదా ఇవాళనే ఫలితం కూడా వచ్చింది నిజామాబాద్, ఎంత ఏకపక్షమైన ఫలితం ఉంది. సో మనము ఊర్లలో ఉండండి, ఆర్భాటాలు హంగులు మనకు హంగామాలు వీళ్ళలాగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారాలు మనకు అక్కర్లేదు. మీరు చక్కగా గ్రామాల్లో ఉండండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఇల్లు వెళ్ళండి, గుండె గుండెని టచ్ చేయండి, బాయిల కాడికి పోండి, బోర్ల కాడికి పోండి, వ్యవసాయం చేసే రైతుల పొలాల. చందుర్తి మండలంలోని దేవుని తండ జగదంబ తండ అటవీ ప్రాంతాల్లో కరీంనగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి మరియు వేములవాడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 30 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి నాటసారా తయారీకి బాధ్యులైనటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్, వేములవాడ ఎస్ఐ శ్రీనివాస్, ట్రైనీ ఎస్ఐ అరాఫత్తో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వెంకట్రమణ, వెంకటేశ్వరరావు, వహీద్ మరియు సిబ్బంది శివరాజ్, రవీందర్, వినయ్, హమీద్, సుమన్ గౌడ్, సంజీవ్, నాగేంద్ర, ప్రసాద్, యుగంధర్, లత మరియు రమ్య పాల్గొన్నారు. బండ బండి బండి అయితే కదా, బండి ఆ బండి అయితే కదా, బ్రేక్ కావాలి కింద అయితే ఫోటో కూడా కాదు మెల్ల మెల్ల ఒక్కల తెల్లగానే ఉంటుంది. అందని పక్కకుంటది కొట్టు బటన్ కొట్టవరతో కొట్టు తక్కువ టక్కువ. బైనపల్లి మండలంలోని మానువాడ గ్రామస్తులు సిరిసిల్ల ఆర్టీఓ ఆఫీస్ కలెక్టర్కు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. 608 కుటుంబాలకు 400 మందికి ప్యాకేజీ రాగా ఇంకా మిగతా 208 మందికి ప్యాకేజీ ఇవ్వాలని బీజేపీ ఎస్సీ సెల్ బోయిర్పల్లి మండల అధ్యక్షులు జనగాం లక్ష్మణ్ బీజేపీ పక్షాన డిమాండ్ చేశారు. మాకు 420,000 రూపాయలు ప్యాకేజీ ప్రకటించారు. 608 కుటుంబాలు ఉన్నాయి, అందులో 400 కట్టినాయి. ఇంకా మాకు 250 కుటుంబాలకు పట్టే ప్యాకేజీ ఇస్తాను, ఇంకా రాలేదు. రాని వాళ్ళ కోసం మేము ఆర్టీఓ సంస్థ దగ్గరికి వచ్చినాము, కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాము. మాకు దయచేసి మాకు ముందు ప్రకటించండి. ఇప్పుడు మాకు అచ్చే పైసలు మాకు కంపల్సరీ 420,000 ఇప్పించగలని మేము ఇక్కడికి ఆర్టీఓ ఆఫీస్ ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ స్వచ్ఛత దృశ్య నూతనంగా 15 చెత్తను తరలించే ఆటోలను కొనుగోలు చేశామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. మంగళవారం రోజున వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు నూతన ఆటోలకు వాహన పూజ నిర్వహించారు.
అనంతరం కలెక్టర్ కృష్ణభాస్కర్తో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పచ్చజెండా ఊపి వాహనాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్ మరియు మున్సిపల్ పాలకవర్గం పాల్గొన్నారు. ఈరోజు వేమవాడ పట్టణ పురపాలక సంఘానికి సంబంధించి మరి చెత్త సేకరణకు గత పాలక వర్గంలో అదేవిధంగా ఇప్పుడున్న పాలక వర్గ కృషి వల్ల ఈరోజు 15 కొత్త ఆటోలు మరి గౌరవ చైర్పర్సన్ గారు అదే గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ కమిషనర్ గారు గౌరవ వైద్యం గారు మరి ఇతర అగ్రవ అంతా కూడా ఈరోజు ఇలా కొత్త ఆటోలు ప్రారంభించి మరి ఇంటింటికి చెత్త సేకరణ స్వీకరించి ఎవరు కూడా పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరి కొత్త ఆటోలను కొనుగోలు చేసి ప్రారంభించినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి పాల్గొన్న అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. డెబ్బై 9 లక్షలతో 15 ఆటోలు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేసి ఇబ్బంది లేకుండా శానిటైజర్ సిబ్బంది వాళ్ళని కూడా పెంచుకుంటే మనకి ఏ ఇబ్బందులు ఉండవు. మనం మందిని పెంచుకొని ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా అడిగితే బడ్జెట్లు పెట్టుకోమని అన్నాడు. అది కూడా మందిని ఎక్కువ పెట్టుకొని ఇబ్బంది లేకుండా చూసుకోగలరని కోరుచు. వేములవాడ పట్టణంలో కొత్తగా 15 ఆటోలు గవర్నర్ చిన్నమే రమేష్ బాబు గారి కృషితో 14 ఆర్థిక సంఘ నిధులతో వారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లేఖ రాయడంతో ఇవి శాంక్షన్ అయినాయి. దీనికి సేకరణకు ప్రాబ్లం ఉండదు. విలీన గ్రామాలు అన్ని కలుపుకొని మనకి 25 ఆటోలు ఉన్నాయి. అది కాకుండా మనకు ట్రాక్టర్లు కూడా 6 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇప్పటి నుంచి చెత్త సేకరణలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసినందుకు ప్రస్తుత చైర్పర్సన్ రామదేవ్ మాధవి రాజు గారికి గత చైర్పర్సన్ గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మరి గౌరవ కలెక్టర్ చేతులు గారి మీదుగా అదేవిధంగా ఇక్కడ కౌన్సిలర్లు అదేవిధంగా వైస్ చైర్మన్ కమిషనర్ పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు 15 స్వచ్ఛ ఆటోలను ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి దక్షిణ కాశీగా ప్రసిద్ధించినటువంటి వేములవాడ దేవస్థానమైన వేములవాడలో మరి వేములవాడ పట్టణంలో మరి కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత మరి మెర్జ్ గ్రామాలు ఇందులో విలీనమైనవి కాబట్టి కొనాయపల్లి శాత్రస్వల్య ఇరుపల్లి తిప్పాపురం నాంపల్లి ఇవన్నీ వేములవాడలో మున్సిపల్ అయిన విలీనమైన కాబట్టి మరి పాపులేషన్ కూడా ఎక్కువ పెరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము గౌరవ ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. మరి పురపాలక శాఖ శాఖ మంత్రివర్యులు కెటి రామారావు గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి సత్వరం మేము
దాని దృష్టిలో ఉంచుకొని మరి 14th FC నుంచి 79 లక్షల నిధులు తీసుకురావని గౌరవ ఎమ్మెల్యే రామేశ్వరరావు గౌడ TU FIDC ఫండ్స్ తర్వాత 20 కోట్ల నిధులతో రానున్న రోజుల్లో ఇటు మరి సిసి డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మరి ఎత్తు పల్లాలున్న రోడ్స్ కావచ్చు, వాటిని అన్ని గుర్తించి మరి గౌరవ ఎమ్మెల్యే రామేశ్వరరావు తీసుకెళ్తే మరి 20 కోట్ల నిధులతో రానున్న రోజుల్లో తీసుకురావడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో పట్టణ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నాం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు నాయకత్వంలో ప్రతి వార్డుకు వీధి లైట్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు కలిసి కావచ్చు, ఈ విధంగా అనేక రకాలుగా తీసుకుందామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి, గౌరవ కౌన్సిలర్స్కి, ప్రజాప్రతినిధులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తన క్యాంప్ కార్యాలయ ఆవరణలో అడిషనల్ కలెక్టర్ ఆర్ అంజయ్య మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కీమ్యా నాయక్, యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించి నావంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని కలిగించిందని అదనపు కలెక్టర్ అంజయ్య అన్నారు. ఈ మధ్యకాలంలో జాతీయ అటవీ సంరక్షణ సంస్థ చేసిన సర్వే ప్రకారం మన రాష్ట్రం దేశంలోనే 5వ స్థానం ఉన్నదంటే కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం యొక్క ప్రతిఫలం. ఆయన దూరదృష్టికి నిదర్శనం. దీనికి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మధ్యాహ్నం 2 గంటలకు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమోదించిన పనులను సమీక్షించారు. యూజర్ ఛార్జీలు, HDS NHM మరియు బ్లడ్ బ్యాంక్ మొదలగునవి ఆమోదించారు. గౌరవ చైర్మన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి మాట్లాడుతూ, మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారి ఆలోచనలతో మన ఆసుపత్రి అన్ని విధాల అభివృద్ధి చెందిందని, ఒక కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా మన ప్రభుత్వ ఆసుపత్రిని మరిన్ని వసతులతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి సంఘ సభ్యులైన మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి, వీర్నపల్లి ZPTC గుగులోతు కళావతి, వేములవాడ ఎంపీపీ బుర్ర వజ్రవ్వ, జిల్లా మహిళా సమైక్య ప్రెసిడెంట్ రేవతి, హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీధర్రావు, DM&HO సుమన్ మోహన్ రావు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు 11 గంటల నుండి 2 గంటల వరకు జరిగిన ప్రజాదివాస్లో ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రజల నుండి 13 ఫిర్యాదులు అందుకున్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ప్రజాదివాస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్లో 13 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని SHOలను ఆదేశించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. భూమిని నమోదు చేయమని లేదా పౌర వివాదాలకు పాల్పడాలని మరియు పరిష్కారాలు చేయమని పౌరులను ఎవరైనా బెదిరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం మరియు ఇలాంటి సంఘటనలకు సంబంధించి ప్రజలు మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. సివిల్ తగాదాల్లో ఏ అధికారి కూడా తలదూర్చకూడదని, ఏ అధికారి అయినా సివిల్ తగాదాల్లో ఇబ్బందికి గురి చేస్తే నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. We'll be right back.